యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్తో మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ముఖ్యంగా యూత్లో ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్లో బుల్లితెర ఆడియన్స్కి సుపరిచితుడయ్యి మంచి ఫేమ్ అండ్ నేమ్ను సంపాదించుకున్నాడు. అటు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్గానే ఉంటాడు ఈ షార్ట్ ఫిలిం హీరో. అయితే తాజాగా షణ్ముఖ్ అతని సోదరుడు సంపత్ గంజాయి కేసులో పట్టుబడి పోలీసులకు చిక్కారు. దీనితో ఇప్పటి వరకు వీరిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన మరో విషయం ఇప్పుడు బయటకొచ్చింది. షణ్ముఖ్ తండ్రే వారిద్దరిని పట్టించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కొంతకాలం క్రితం ఓ డాక్టర్ యువతితో స్నేహం చేసిన షణ్ముఖ్ తన షార్ట్ ఫిలిమ్స్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే వారి మధ్య స్నేహం కారణంగా ఆ యువతిని తన అన్న సంపత్కు కూడా పరిచయం చేశాడు. ఆ తర్వాత సంపత్కు ఆ డాక్టర్ యువతికి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. గత 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వారిద్దరూ వారి ఇంట్లో వారిని కూడా ఒప్పించి వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల ఒప్పందంతో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఆ యువతి తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడంతో వారి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ విషయాన్ని స్వయంగా షణ్ముఖ్ తండ్రి అప్పారావు ఆ యువతికి తెలియజేయడంతో ఆ యువతి సంపత్పై కేసు పెట్టింది. ఆ యువతి నార్సింగి పోలీసులకు విషయాన్ని తెలియజేయడంతో పోలీసులు సంపత్ ఫ్లాట్కు వెళ్లారు. ఆ సమయంలో అదే ఫ్లాట్లో సంపత్తో పాటు షణ్ముఖ్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసులు వారి ఫ్లాట్ను తనిఖీ చేసే ప్రాసెస్లో అక్కడ గంజాయి దొరికింది. దీంతో వెంటనే షణ్ముఖ్ సంపత్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో విచారణ కొనసాగుతోంది. గతంలో కూడా షణ్ముఖ్ కార్ డ్రైవింగ్ కేసులో ఓసారి వైరల్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మరోసారి ఈ కేసు విషయంలో ఇరుక్కున్నాడు. పరోక్షంగా షణ్ముఖ్ తండ్రి వారిని పట్టించాడా అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.